मोने मध्य सब लौरव मुख्यमंत्री चंद्रबाबु गारु चेप्पिंदि पवन कल्याण गारिकि बड्जेट डब्बुलन्न एवरि प्रभुत्वंलंटे पवन कल्याण गारिनि चेप्पारंट నేను ఏదో మాట్లాడితే గబుక్కున ఒక క్షణం వినిపించుకోలేదు తర్వాత చెప్పాను ఇది జాతీయ ఉపాధి హామీ పథకం చాలా కీలకమైనది ఒక రాష్ట్ర అభివృద్ధికి దాదాపు 10,000 కోట్ల రూపాయలు పర్ ఇయర్ ఒక సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద వస్తాయి ఇది ఒక దశాబ్దంన్నర క్రితం ఉపాధి హామీ పథకం కింద ఒక వ్యక్తికి ఒక రోజు కనీసం పని కల్పించాలి అనే ఉద్దేశంతో ప్రారంభించారు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అంటారు ఈ వ్యక్తికి జాబ్ ఆన్ డిమాండ్ ఎవరైనా సరే స్కిల్డ్ కాకుండా సిమ్ నాకు స్కిల్ లేదు నా శారీరక కష్టాన్ని చేస్తాను నాకు పని కావాలి అంటే పని కల్పించే హక్కు ఈ రోజున మనకి ఇవ్వబడింది ఈ పాలసీ కింద మీరు చదువుకున్నా చదువుకోకపోయినా నేను మటుకు నా ఒళ్ళుంచి పని చేస్తాను నాకు చిన్న పని ఇవ్వండి అని అడిగితే బాధ్యత ప్రభుత్వానిది 15 రోజుల లోపు మీకు కలెక్టర్ ఆఫీసులకు వెళ్ళి మీరు ఎంపీ ఆఫీసులకు వెళ్తే రెవెన్యూ ఆఫీసులకు వెళ్తే నాకు పని కావాలి అని అడిగితే పని కల్పించడం ప్రభుత్వం తాలూకు అది మీ హక్కు అది ప్రభుత్వం పని కల్పించడం మీ బాధ్యత ఆ ఉపాధి హామీ పథకం కింద దాదాపు ఒక వ్యక్తికి 270 రూపాయలు ఒకే రోజు వేతనం కింద ఇవ్వడం జరుగుతుంది తద్వారా 30 రోజులకి ఒక వ్యక్తికి 8100 రూపాయలు అందిస్తా ఉంటారు ఇది ఏ మాత్రం ఒకవేళ మీకు పని కల్పించలేకపోతే 15 రోజుల లోపు మీకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి అంటే అంత కీలకమైనది దేశానికి సంబంధించిందే అత్యంత కీలకమైనది అలాంటి జాతీయ ఉపాధి హామీ పథకం కింద మనం ఏ పనులు చేపడుతున్నా ఇవన్నీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను అలాగే కంకిపాడు బొడే ప్రసాద్ గారు మన నియోజకవర్గానికి పనిచేసే ఎమ్మెల్యే ఎలా ఉంటారని చెప్పడానికి బొడే ప్రసాద్ గారు చాలా బలమైన నిదర్శనం కంకిపాడు ఆయన తీసుకొచ్చింది కంకిపాడు రొయ్యూరు గోడవరు గ్రామ ప్రజలు వాళ్ళ విజ్ఞప్తి మేర వాళ్ళ విజ్ఞప్తిని బొడే ప్రసాద్ గారు దృష్టికి తీసుకొచ్చారు కంకిపాడు నుండి రొయ్యూరు వయా గోడవరం మీదుగా ఉన్న రోడ్డు అస్తవ్యస్తంగా ఉంది దానిని ఎట్లా అయినా సరే దీని కొంచెం ప్రయారిటీ తీసుకోండి అంటే ఇప్పుడే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులను కూడా నేను ఆదేశిస్తున్నాను కంకిపాడు నుండి రొయ్యూరు వయా గోడవరం మీదుగా ఉన్న రోడ్డుని యుద్ధ ప్రాతిపాదికన దాని నవీకరణ చేయడానికి ఏర్పాట్లు సిద్ధం చేయమని పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ డెవలప్మెంట్ అధికారులను నేను మీ ముందు ఆదేశిస్తాను అలాగే ఎదురుమొండి నుండి మన కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ గారు ప్రజలు చిన్నపాటి కష్టం ఉన్నా ఆయన అండగా ఉండే వ్యక్తి ఆయన నా దృష్టికి తీసుకొచ్చింది ఎదురుమొండి నుండి గొల్లమంద వరకు బ్రహ్మయ్య గారి మూల నాగాయలంక మండలాలకి సంబంధించి ఉన్న లంక గ్రామాల్లో మొన్న వచ్చిన వరదలకి కనీసం హాస్పిటల్ కూడా వెళ్ళలేని నిస్సహాయతలో ఈ గ్రామ ప్రజలు ఉండిపోయారు ఇలాంటి డ్రోన్ తోటి షూట్ చేసి నాకు చూపించారు ఒక 3 వారాల క్రితం అది ఆయన ఎంత తపన పడిపోయారో బాలాజీ గారు సో సంబంధిత ఎమ్మెల్యేలందరూ దృష్టికి తీసుకొచ్చారు అందుకని ఆ గ్రామాల్లో కూడా వాళ్ళందరికీ మేలు జరిగేలా ఎదురుమొండి నుండి గొల్లమందవయ్య బ్రహ్మయ్య గారి మూల నాగాయలంక మండలంకు సంబంధించిన అన్ని లంక గ్రామాల్లో అన్ని ఈ కనెక్టివిటీ రోడ్లని తక్షణమే ఈ గ్రామాల్లో రోడ్లు వేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారుల్ని నేను ఆశిస్తాను నేను ఆదేశిస్తున్నాను ఇదే మొత్తం ఇది మొత్తం ఎదురుమండే యేసుపురం జింకపాళ్యం గొల్లమంద బ్రహ్మయ్య గారి గుంట కృష్ణాపురం గొల్లపాళ్యం అన్నటువంటి 8,000 మంది ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుంది అలాగే దీన్ని తీసుకొచ్చిన బాలాజీ కలెక్టర్ బాలాజీ గారికి కూడా మనస్ఫూర్తిగా మీరు మీలాంటి ఉన్నతాధికారులు ప్రతి ఒక్కరిని ఆదర్శంగా తీసుకోవాలి ఎలా నిలబడొచ్చు అనేది మా దృష్టి కూడా తీసుకొచ్చినందుకు బాలాజీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను వెనుగొండ్ల రాము గారు గుడివాడ ఎమ్మెల్యే గారు ఇప్పుడే
విజ్ఞప్తి చేశారు. గుడివాడ నియోజకవర్గంలో ఉన్న నందివాడ, గుడివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో మొత్తం 43 గ్రామాల్లో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. నీరు రంగు మారిపోయింది, తాగడానికి అసలు ఉపయోగపడదని ఇప్పుడు నా దృష్టికి తీసుకొచ్చి ఇది నీళ్ళు ఎలా ఉంటాయి ఈ 43 గ్రామాల్లో చూపించారు. ఇప్పుడే మీరు చూడండి, ఇంతమంది ఇన్నిసార్లు 5 సంవత్సరాల్లో మీరు 151 మంది వైసీపీ ఎమ్మెల్యేల్ని మీరు గెలిపించారు. ఏ రోజన్నా సరే ఒక ఎమ్మెల్యే తీసుకొచ్చి పరిస్థితి ఉంది, ఎప్పుడు వాళ్ళ తిట్ల పురాణాలు శాపనార్థాలు తప్ప ప్రజల కోసం ఒక్కళ్ళు చేయలేదు. ఈరోజు దాకా ప్రతిపక్షంలో మేము చేయడం తప్ప. ఎందుకని వెనుగొండ రామ్ గారు నిజంగా మనస్ఫూర్తిగా మెచ్చుకుంటాను. ఈ నీళ్ళు చూడండి, ఇది చూడండి ఎలా ఉన్నాయి. ఈ లైట్ వల్ల తెలియట్లేదు కానీ ఇది పచ్చగా ఉంది నీరు. లోపల పురుగులు, లోపల ఒక మలినాలతో ఉన్నది. ఇది నాకు రెండు చూస్తే అనిపించింది. ఇది అధికారులకి, రూరల్ వాటర్ సప్లై గ్రామీణ నీటి సరఫరా ఉన్నతాధికారులకి వెంటనే నందివాడ గుడివాడ నియోజకవర్గంలోని నందివాడ, గుడివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో ఉన్న 43 గ్రామాల్లో ఈ తాగునీటి సమస్య పొల్యూట్ అయిపోయింది. మీరు ప్రతి గ్రామాలకి టీమ్స్ని వేసి వాటర్ నీటి నాణ్యతను పరీక్షించి వెంటనే సమస్యని పరిష్కరించాలని నేను అధికారులను ఆదేశిస్తూ ఉన్నాను.